రూలింగ్ అని పిలవాలి, రూలింగ్ లో లేనోని కూడా పిలవాలి. రూలింగ్ వాడు చెప్తాడు కేసీఆర్ పోయి, సార్ సార్ గిట్ల గిట్ల సార్ గిట్ల గిట్ల సార్ అంటే ఆ సరే ఓకే తప్పి అంటాడు. ఆపోజిషన్ వాడు ఏం చేస్తాడు, చింపుతాడు అసెంబ్లీలో. రేపు జరగబోయే అసెంబ్లీలో ఒక్కొక్క పాయింట్ వేసి చింపుతాడు, కేసీఆర్ తెలంగాణ వచ్చింది మేము భయపడము ఎందుకంటే మేము ఏ పార్టీలో లేము, మా ఆర్గనైజేషన్ ఇట్లా ఇట్లే ఉంటుంది వాయిస్. కేసీఆర్ ముందు కూడా ఇట్లే మాట్లాడుతుంది. కానీ కేసీఆర్ తెలంగాణ వచ్చింది ఇన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ధర రెండు సార్లు అసెంబ్లీ జరిగింది, నువ్వు ఒక్క రూపాయి కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడలేదు. ఎందుకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ సకాజీల సభలో నీకు సపోర్ట్ చేయలేదా? ఇదే షాంబర్ నుంచి మేము థియేటర్లు బంద్ చేయించాం, సకాజీల సభలో థియేటర్లు బంద్ చేయించి మీకు మద్దతుగా మేము తెలిపించాం. సినిమా నడుస్తుంటే కూడా మేము వచ్చి అక్కడ అరెస్ట్ అయినాము, లొల్లి చేసిన వరంగల్ పోయిన మరియు దూకుడు సినిమాలు ఆపినాం మేము, ఊసరి వీళ్ళు ఆపినాం, బాడిగా సినిమా ఆపినాం. మా వంతు ప్రయత్నం మేము చేయలేదా? ఎందుకు కేసీఆర్ గారు మా పట్ల వివక్ష ఇట్లా? ఎంతసేపు ఇవాళ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అయితే ముఖ్య అతిథులుగా పోతున్నారు, కృష్ణ గారిని పెట్టుకుంటున్నారు, విజయ నిర్మల పెట్టుకుంటున్నారు, సంతోషం మేము ఎవరిని ఏం అడ్డలేదు. కానీ మా పైన చేయడానికి గురించి మీకు తెలియాలా? కేశవరావు గారి ఇంటికి మేము ఒక 2 మంత్స్ 1.5 మంత్ బ్యాంక్ నేను నాన్న గారు పోయినాం, 2 సార్లు పోతే దొరకలేదు సార్ ఢిల్లీ నుండి, తర్వాత మళ్ళీ పట్టుకున్నాం. సార్ ఏంది సార్ పైన చేయడానికి, పైన చేయడానికి తెలుసా అన్నట్టు నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ ప్రోగ్రామ్ ఇట్లా ఇట్లా సంగతి అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇట్లా సంగతి మీరు రావాలి చెయ్యాలి అని అంటారు, చాలా మంచిగా చేస్తున్నాం. నేను విగ్రహము ఇవన్నీ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నా అని అంటే డాడీ అంటే నేను కూడా స్థలం చూసిందే, ఏపీ ఫిలిం ఛాంబర్ దగ్గర కాఫీ మిలియన్గా ఎదురుగానే 2 స్టాచ్యూస్ ఉన్నాయి. నేను పోయిన లెటర్ గిటర్ రాపించిన జీవన్ గుడి నాయనపేడమూడు పోయి అప్లికేషన్ చేసి వాడి దగ్గర వాడు ఓకే చేసేసి అసలు యాక్చువల్ గా మనం విగ్రహం ఓపెనింగ్ చేసుకుని చేసేది ఉండే ప్రోగ్రామ్. కేశవరావు గారు ఏమన్నారు, గవర్నమెంట్ తో నేను మాట్లాడితే చేయదు, 7-8 లక్షలు అయిన ఖర్చు కానీ నీ అమ్మ పైన చేయాలి అంటే మామూలు విషయం కాదు, బాలీవుడ్ లోనే ఉన్నాడు మనోడు ఉట్టి తెలంగాణ నుంచి పోయినోడు, 7-8 లక్షలైనా కానీ విగ్రహం పెడదాం, సీఎం ని పిలుస్తా, సీఎం ని పిలిచే ప్రోగ్రామ్ ఇది అల్లా టప్పగా ఏదో చేయదో అని అంటే అన్న నీ మాట గౌరవిస్తున్నా ఈసారి అయితే బర్త్డే చేస్తున్నా అని చెప్పేసి మనం చేసినాం పిలిచినాం. ఇవాళ ఏంటంటే కొండ లక్ష్మణ్ బాబుజీ బర్త్డే నిండుండే ఇవాళ రవీంద్ర భారతి లో ఉండే ఎమ్మెల్యే ఎంపీలే ఫోన్లు చేస్తూ రిపేర్ చేస్తూ ఏమనుకోవద్దు, ఫుల్ ట్రాఫిక్ ఉందట, వచ్చి అటెండెన్స్ అని చేద్దామంటే ట్రాఫిక్ జామ్ అయింది.